Hey, mister. Hey, mister. Hey, Mia Baya, Nabert with Bertunada? Ma Baya, Nahinka Pilde Kalade Babu. Anwasan disturb chicken. మొత్తానికి సాధించారు ఢిల్లీకి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ పర్మిట్ తెచ్చారు ఏమిటి చేతస్థం కృష్ణ చేతస్థం అంటారేనండి షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ అంటే సామాన్యమా మా నోడు చక్రపోసు కదండి ఎవరండి అబ్బాయి గవర్నమెంట్ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ ఇస్తే భగవంతుడు కలకండ మూటనే ప్రసాదించాడు మనకి ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు కాఫీ తీసుకురా జనకి కాఫీ ఏమిటో ఈ కాఫీ నువ్వు తీసుకొచ్చావు ఇంకా బ్యాంక్ వెళ్ళా లేదు నన్న అన్నయ్య డ్రాప్ చేస్తాను లేదు నేను పనిచేసే బ్యాంకులోనే తన చెక్ క్యాష్ చేసుకోవాలి అవునా నువ్వు కొడుకులు సేవ చేస్తున్నావు కొడుకులు నాకు సేవ చేస్తున్నావు చేస్తాను నన్ను అడిగితే మీరు ఉద్యోగం మానేయడం మంచిది అవునన్నా నేను ఉద్యోగం మానేయాలా అవునన్నా మేము ఉద్యోగం చేస్తున్నాం నేను ఇంజనీర్ తమ్ముడు బ్యాంకులో క్యాషియర్ ఇంకా మీరు కష్టపడడం దానికి ఏమా మీకేనాయనా దొరలు చెబుతారు ఉద్యోగం మానేస్తే మీ అమ్మ ఈ కుక్కడి కాఫీని కూడా ఇస్తాను నాకు నమ్మకం లేదు నేను ఇవ్వకే మీరు ఇలా కష్టపడిపోతున్నారు అవును కష్టాలు పడి పడి మీసాలు కూడా తనబడుతున్నారు చూడు భార్యను అనటం భర్తలకు నేను అంటున్నప్పుడు నువ్వు వింటూ ఉండు నువ్వు అంటున్నప్పుడు నేను వింటూ వస్తాను మంచిది నాయన స్పీడ్ ఎక్కువ వెళ్ళకండి యాక్సిడెంట్ అలా జాగ్రత్త కాళ్ళు నొప్పులు వయసులో ఆ రోజులు పోయినాయి జాగ్రత్తగా ఉండాలి ఏమండి మన కామేశ్వరం గారి మనవరాలు వసంత లేదు ఐ మీన్ వసూసానండి మన వాసు పక్క నిలబడితే రతి మన్మధులా ఉంటారు అదేమిటో ఇదే మాట సుబ్బాయమ్మ మనవరాలు విషయంలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం అప్పుడు అన్నాదనుకోండి కానీ అమ్మాయికి పళ్ళు ఎత్తు మరి అమ్మాయికి ముచ్చాల్లా ఉంటాయి కళ్ళు చక్రాల్లా ఉంటాయి టెన్త్ క్లాస్ కూడా పాస్ అయింది ఫస్ట్ టైమే
లేకపోతే ఎన్ని మోహం, ఆ రామలక్ష్మి గారు అమ్మాయి ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అని చెప్పావు కదా. అప్పుడు చెప్పాను అనుకోండి, కానీ అమ్మాయికి వెళ్ళకండి, నన్ను చూస్తుంటే గోడ చూస్తున్నట్టుంది. మరీ మంచిది కదా, నీ మీద కోపం వచ్చినప్పుడు అబ్బాయిని చూస్తున్నట్టుంటది, అబ్బాయి మీద కోపం వచ్చినప్పుడు నిన్ను చూస్తున్నట్టుంటది, ఏ గొడవ లేకుండా పోతుంది. అబ్బాయి అదేం కుదరదు, కానీ ఆ సీతారామయ్య గారి కూతురు తెలియకేం తెలుసు, పేరు రాధ, వయసు 18 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలన్నర, చదువు సెకండ్ ఫామ్ 3వ సారి ముక్కును పట్టి పాస్ అయింది. అమ్మాయిగా ఎగతాళి చేస్తున్నారా? ఎగతాళే, వాట్ ఇస్ దిస్? మై గాడ్, కొడలు వస్తున్నారని సామాన్య విషయమా? మొత్తం మీద పెద్ద చిట్టాయే తయారు చేశారు. మీకు అలాగే ఉంటుందిలేండి, కోడల్ని ఏరి కోరి తెచ్చుకోమని పెద్దలు చెప్పారు, ఏదో దొరికిందే చాలని మూడు ముళ్ళు వేయించేస్తే మన పని అంతే. జను, కోడళ్ళు వచ్చేది మన పనులు చూసి పెట్టానికి కాదు, అబ్బాయిల పనులు చూసి పెట్టాను. అందుకని ఈ లిస్ట్ అంతా తీసుకెళ్ళి అబ్బాయి ముందు పెట్టు, వాడికి ఓకే అయితే మనకు ఓకే. ఓకే, హలో. గుడ్ ఈవినింగ్ జూనియర్ ఇంజనీర్ గారు. చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి, గుడ్ ఈవినింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. మీరు నాన్నగారి కోసమే వచ్చారా? అఫ్ కోర్స్, మీకోసం కూడా అనుకోండి. ముందుగా మీ నాన్నగారితో పని. గుడ్ ఈవినింగ్. సారీ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్. మీరు చెప్పినట్టు పేపర్స్ పుట్అప్ చేశాను, ఒకసారి చూసి సంతకాలు పెట్టి రేపిస్తే. గుడ్, యు విల్ కమ్ అప్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. డాడీ, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని చెప్పానే, ఇంజనీర్ గారిని కాస్త డ్రాప్ చేయమని డాడీ. ఓకే వాసు, ఐ థింక్ యూ డోంట్ మైండ్ ఇట్. విత్ ప్లెజర్ సార్. థ్యాంక్ యూ డాడీ, బై బై. బాయ్. నిజంగా మీ ఫ్రెండ్ ఇంటికేనా? నిజంగా కాదు. మరి ఎక్కడికి? బీచ్కి. బీచ్కి అండి. బీచ్ గా ఫైవ్ 09. గోపి, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? అబ్బే, ఎవరికోసం చుట్టలేదు? రే, నా దగ్గరికి వైకిరా. నువ్వు రోజు ఎవరికోసం ఎదురు చూస్తుంటావో, రోజు నేను కలుసుకోవాలని బ్యాంక్ ఎవరు వస్తున్నారో నాకు తెలుసు, ఈ బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. ఏంట్రా? ఏంటి? అదేరా, నీతో కలిసి కాలేజీలో చదువుకున్న అమ్మాయి, మన బ్యాంక్ ఏజెంట్ గారు అమ్మాయి గీత. రోజు వాళ్ళ నాన్నగారిని కలుసుకోవాలని నెపంతో బ్యాంక్ వచ్చి నేను కలుసుకోవటంలే, మాకు తెలియదు అనుకున్నావా? ఎంత అదృష్టవంతుడివిరా. హలో. హలో. మా నాన్నగారు ఉన్నారండి? లేరండి. ఉన్నారండి. మీకు రంగవల్లి తెలుసా అండి? నాకేం తెలియదండి, రేడియోలో రంగవల్లి స్త్రీల కార్యక్రమం రోజు వింటుంటారండి. అబ్బా, రేడియో ప్రోగ్రామ్ కాదండి, ఫేమస్ భరతనాట్యం డాన్సర్. ఓ, ఆవిడ ఆవిడ తెలియపోవడం ఏంటండి? ఆవిడ ప్రోగ్రామ్ అంటే రెండు చెవులు కోసేసుకుంటాను. ఏం డాన్స్, ఏం పెంగేవులు. రేపు సాయంత్రం 6 గంటలకి రవీంద్ర భారతిలో ఆవిడ ప్రోగ్రామ్ ఉంది. వెళ్దామండి. నేను వెళ్తున్నాను. నేను వస్తానండి. ఎవండి ఫ్యాక్టరీకి వెళ్ళాలి, టైం అవుతుంది, త్వరగా క్యాష్ అవ్వండి. ఉండరా, అతను పెద్ద మనిషితో వాడుతుంటారు. చూడండి, ఈ ఫ్యాక్టరీ వాళ్ళకు ఒక కౌంటరు, మీలాంటి కళాకారులకు ఒక కౌంటరు తెరిస్తే బాగుంటుంది. ఏమంటారండి? ముందు ఆయనకి డబ్బిచ్చి పంపించండి, నేను వెళ్ళి మా నాన్నగారిని కలుసుకొని వస్తాను. అలాగే. ఇదే 13 రూపాయలకు 33 సదాయింపుల. హలో డాడీ. డాడీ, డాడీ. బంగారు కొండ, ఏమిటా వచ్చావు? నిన్ను చూసి పోదావని. చాలా థ్యాంక్స్ అమ్మా. చూడు తల్లి, నేను ఉన్నది బ్యాంకులో, హాస్పిటల్లో కాదు. నువ్వు రోజు వచ్చి పరామర్శ చేయడానికి ఎందుకు వచ్చావు చెప్పు.
అదే డాడీ, షాపింగ్, సాలార్జంగ్, మ్యూజియం, సినిమా. చూడు తల్లి, నాకు మీ అమ్మకి నువ్వు ఒక్కగానొక్క సంతానం. నువ్వు అంటే నాకు ప్రాణం. అలా అని రోజు నువ్వు వచ్చి నా ప్రాణాలు తీయక్కర్లే. ఇంటికి వెళ్ళి మీ అమ్మ నవలలు రాస్తుంటుంది, దాని ప్రాణాలు తీ. ప్రజలన్నా సుఖపడిపోతారు. సాన్ని పమ పగమది సరి మప గమదాని మప సాన్ని పమ పాన్ని పమ పగమది సరి మప గమదాని మప మరి మరి సరి నిని పన్ని ని పమ ప మరి మరి సరి నిని పన్ని ని పమ పని సరి పని మని అమ్మయ్య వచ్చేసారా? ఇలా ఇవ్వండి. మొదలెట్టారా రిహార్సల్స్? నటశేఖర, ఇది కొత్త దరువు, కొత్త బాణీ. వయస్సు వచ్చిన ఆడపిల్లకి నేర్పవలసింది ఇంటి పని, వంట పని, ఈ తైతక్కలు కాదు. మీరేమనుకోకండి, ఇది భరతనాట్యం అండి. సర్లేండి, మనకున్నది ఒక్కగానొక పిల్ల, డాన్స్ నేర్చుకుంటూ తప్ప. అవును డాడీ, నాకు డాన్స్ అంటే ఇష్టం, నేను నేర్చుకుంటాను. చూడమ్మా, పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక మొగుడితో చేయవలసింది కాపురం, డాన్స్ కాదు. మీరేమనుకోకండి. అనుకోను. అలాగే అంటుంటారు, రేపు రండి. మీరేమనుకోకండి. అలాగేనమ్మా, రేపు ఉదయాన్నే వస్తాం. మీరేమనుకోకండి. నటశేఖర, చూడమ్మా, మీ నాన్నగారు అలాగే అంటుంటారు, రేపు పొద్దున్న పెద్ద డాన్సర్ అయిపోతే చూసి గొప్పగా చెప్పుకునేది ఈయనే. అదెందుకు లేదు, నువ్వు మొదలుపెట్టు డాన్స్. నీ మొగుడిని నేనే పేపర్ లో ఫోటో ఉంచుకుంటా. ఇదిగో నా జీతం, లెక్క పెట్టుకో. మమ్మీ మమ్మీ మమ్మీ, నువ్వు కార్ను అడిగినంటే ఒక్కటి అడుగుతా. అడగను. నాకు 50 రూపాయలు కావాలి. అంతకా చిల్లర కూడా మార్చి తీసుకొచ్చావు? ఎందుకురా? అడుగు, మళ్ళీ అడుగుతున్నావు. రే, దుబారా ఖర్చులు ఏం చేయకూడదు, జాగ్రత్తగా వాడుకోవాలి. అమ్మా, నువ్వు కారణం అడుగుతానంటే నేను ఒకటి అడుగుతాను. నాకు 100 రూపాయలు అక్కర్లేదు. ప్లీజ్. అరే, ఇప్పుడు అడుగుదని చెప్పరా. ఎందుకండి 50 రూపాయలు? చెప్పాను కదా, మా చీఫ్ ఇంజనీర్ కూతురు దొరక రేపు మంచి ప్రజెంటేషన్ కావాలి. ప్రెజెంటేషన్ దాకా వచ్చిందన్నమాట వ్యవహారం. డాన్స్ ప్రోగ్రామ్ దాకా పోరా నీ వ్యవహారం. నీ సంగతి నా దగ్గర చెప్పుకో మా శ్రీరామ్. నిన్ను ఆ అమ్మాయితో హాల్ దగ్గర చూసేయండి. అదే నా విషయం నీకు ఎట్లా తెలిసిపోయింది కదా, అంత చెప్పు. అమ్మ బాబాయ్, ఐ కాంట్ డూ ఇట్. అసలే మన ఇద్దరి కోసం 2 డజన్ పెళ్లి కూతుర్ల లిస్టు తయారు చేసుకుంటున్నామ్మా. మరి ఇద్దరికీ పెళ్లి లేకపోతే హాయిగా గుడ్డల మీద చేసుకుని నిద్రపోతానండి. ఈ రాత్రి కా పనిచేయి, రేపు పెళ్ళిళ్ళ విషయం ఆలోచి. భగవంతుడు చిన్న చూపు చూసి చిన్నాన్ని దూరం చేశాడు. వాడు ఉంటే ముచ్చటగా ముగ్గురిని. జాను, వాడికి వాడు రాజాలా ఎక్కడో పెరుగుతూ. వాడెక్కడో పెరుగుతున్నాడని మీరు సరిపెట్టుకుంటున్నారు, కానీ నా కళ్ళెదట్లేడని నేను కుమిలిపోతున్నాను.